नमस्कार गंगारेडी अबाई 5th क्लास ट्रिपल्स लर्निंग कैंपस चवतना ना तो तलदुक मरी प्रियम विद्यार्थी विद्यार्थुक ट्रिपल्स लर्निंग मेनेजमेंट वारी मरी लॉकडाउन मेनेजमेंट वारी सहक उपाध्याय बृंदा की ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక్కడ ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయమే. ఇది ఆన్లైన్లో క్లాసులు అనేది కామన్గా అయినాయి. అంటే కామన్గా అంటే ఏంది, అందరూ కూడా నిర్వహిస్తున్నారు. కానీ అందరికంటే ముందు ఆచరణలో తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థ రిపుల్స్ లర్నింగ్ క్యాంపస్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే దానికి 2 మంత్స్ బ్యాక్ నుంచే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లానింగ్ చేయడంలో చాలా సంతోషించవలసినటువంటి విషయం మేనేజ్మెంట్ వారు. అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అంటే దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా సక్సెస్ అవుతుంది అనే విషయంలో వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే బిఫోర్ 2 మంత్స్ ముందే దీని గురించి ప్లానింగ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్, వారికి మా పేరెంట్స్ తరఫున కోఆపరేషన్ కూడా చాలా బాగానే ఉందని అనుకుంటున్నాను. అయితే ఈ ఆన్లైన్లో క్లాసెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్టే హోమ్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాం కాబట్టి మేము కూడా వీలైనటువంటి సందర్భంలో క్లాసెస్ వినడం జరుగుతుంది. ఆన్లైన్లో క్లాసులు టీచర్స్ చెప్తున్నారని కాదు, దాంట్లో మేనేజ్మెంట్ వారి యొక్క పర్యవేక్షణ అనేది కూడా జరుగుతుంది. ఏ సమయంలో ఎవరు అక్కడ మీటింగ్లో యాడ్ అవుతారనే విషయం కూడా టీచర్స్ కూడా తెలియదు. మానిటరింగ్ ఆ విధంగా మేనేజ్మెంట్ వారిది కూడా చాలా బాగుంది. అక్కడ ఎవరు వింటున్నారు, ఏ స్టూడెంట్ వినట్లేదు అనేది కూడా అక్కడ మనము ఫైండ్అవుట్ చేసే అవకాశం కూడా వాళ్ళకు లభిస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం అనేది ఈ సిచ్యువేషన్లో వీళ్ళు నిర్వహించడం, ఈ ఇన్స్టిట్యూట్ నిర్వహించడం చాలా అభినందనీయంగా చెప్తున్నాను, గర్విస్తున్నాను, గర్వించదగినటువంటి విషయం. అయితే నా యొక్క సలహా ఏంది అంటే ఆన్లైన్లో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తే బాగుంటుందని నా యొక్క సజెషన్. ఎందుకంటే ఏదైనా ఒక విద్యార్థి అనివార్య కారణాల వల్ల క్లాసెస్ వినకపోతే మళ్ళీ ఆ రోజు క్లాస్ అదే రోజు ఏ సమయంలోనైనా వినడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అప్పుడు ఏ విద్యార్థి కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అసైన్మెంట్ విషయానికి వస్తే గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేయడం, విద్యార్థులు అందులో పార్టిసిపేట్ కావడం, అప్లోడ్ చేయడం, ఇది కూడా చాలా గర్వించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా క్రెడిట్ గోస్ టు రిపుల్స్ లర్నింగ్ క్యాంపస్. ఎందుకంటే ఎవరు కూడా ఆన్లైన్లో క్లాసులు చెప్తుండొచ్చు, కొంతమంది గూగుల్ క్లాస్ రూమ్ ఇంకా ఓపెన్ చేసిండ్రు, ఓపెన్ చేయకపోవచ్చు. కానీ ఇది చాలా హ్యాపీగా మనం చెప్పుకోవచ్చు. గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ చేయడంతో పాటు దాంట్లో అప్లోడ్ చేయడము, దాంట్లో నోట్స్ని పెట్టడము, ఆ నోట్స్ వీళ్ళు ప్రిపేర్ కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నా యొక్క సజెషన్ ఏంది అంటే అసైన్మెంట్స్ కూడా మరీ ఎక్కువగా ఉండకుండా, అంటే స్ట్రెస్ కాకుండా విద్యార్థులు. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కాదు కాబట్టి, ఆన్లైన్లో కాబట్టి అందరు విద్యార్థులు క్యాచ్ చేయవచ్చు చేయకపోవచ్చు సబ్జెక్ట్ని. కాబట్టి మనకు వీలైనంత మట్టుకు అసైన్మెంట్ తక్కువగా ఉండడం మంచిదని నా యొక్క అభిప్రాయం. ఆన్లైన్లో క్లాసుల విషయానికి వస్తే నా అభిప్రాయం విషయానికి వస్తే చాలా స్టార్టింగ్లో నేను కూడా ఆన్లైన్ క్లాసులు అంటే ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ 2 మీటింగ్స్ విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించి ఆన్లైన్ క్లాసెస్ బెటర్ అనిపించింది. ఆన్లైన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది అంటే మనం ఎప్పుడైనా వినడానికి అవకాశం ఏర్పడుతుంది. తరగతి గదిలో అలాంటి సౌకర్యం మనకు లభించదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ ఆన్లైన్ క్లాసెస్కు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంపార్టెన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.